డీటెయిల్స్ చూస్తే స్థానిక ఎల్ఐటీడీ జంక్షన్ లో ఉన్నవి ఏపీ ఫానియ లూథరన్ చర్చ్, గ్లోరియా డై, బైబిల్ మిషన్ చర్చ్లు బహుజన సమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో మణిపూర్ రాష్ట్రం జరుగుతున్న మారణకాండను నిరసిస్తూ అక్కడ శాంతి సమాధానం కలగాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఎల్ఐటీడీ జంక్షన్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఫానియ లూథరన్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ కేఈ శ్యాంబాబు, గ్లోరియా డై చర్చ్ పాస్టర్ వెల్లింగ్టన్ పాస్టర్ రాజేష్ కుమార్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడారు. వారు మాట్లాడుతూ గత 4 నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో మారణకాండ జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధంగా స్పందించడం లేదని ఆక్షేపించారు. అక్కడ క్రైస్తవులపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయని, కుకీ తెగలకు చెందిన మహిళలపై వివస్త్రాలుగా చేసి నగ్నంగా ఊరేగించి పాశవికంగా హత్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 4000 వరకు క్రైస్తవ ప్రార్థన మందిరాల్ని కూల్చేయడం, అగ్నికి ఆహుతి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెలసిల్లుతున్నటువంటి భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసపు విధానం కొనసాగుతున్నది. మతపరమైనటువంటి విద్వేషాలు, విభేదాలు అక్కడక్కడ పొడసూపుతున్నా అది క్రైస్తవ ప్రేమను బట్టి వాటిని అంతగా ప్రతిఘటించకపోగా, కనీసం వారి కొరకు, క్షేమం కొరకు ఎవరి ప్రాంతాల్లో వారు ప్రార్థనాపూర్వకముగా దేవుని సమాధానం దయచేయమని కోరుతున్నాం. అయితే కొంతకాలానికి ప్రతి ప్రాంతంలో జరిగినటువంటి మత విద్వేషాలు, విభేదాలు, దారుణాలు, దాడులను సంస్కరించేటటువంటి విషయంలో ప్రభుత్వము కొంతవరకు వారి శాయశక్తులా కృషి చేశారు. అయితే మణిపూర్లో గత 3 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ మారణ కాండలో అబలలు, బలహీనులు, అలాగే చిన్నపిల్లలు, క్రైస్తవులు ముఖ్యంగా వారు గురి కాబడుతున్నారు, బాధింపబడుతున్నారు. ఈ విషయాన్ని మేమందరము కూడా ఖండిస్తున్నాం. వారి కొరకు ప్రార్థన చేయడమే కాదు మా యొక్క ఈరోజు స్థానిక ఐటీడీ సెంటర్లో ఏపీ ఫానియ లూథరన్ సంఘ్, అలాగే గోల్డే లూథరన్ సంఘ్, అలాగే బహుజన సమాజ్ పార్టీ బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు మణిపూర్లో జరిగిన సంఘటనలు నిరసిస్తూ ఈరోజు కొవ్వొత్తులు రాలి ఐటీడీ సెంటర్ నుంచి మన గంగాయమ్మ సెంటర్ వరకు జరపడం జరిగింది. ఈరోజు చాలా భారతదేశంలో చాలా దారుణమైన సంఘటన మణిపూర్లో జరిగింది. ఎన్ని శాతంటే మణిపూర్లో గత 2 నెలల క్రితం 400 చర్చి కూల్చడం జరిగింది. కూల్చడం జరిగింది కాకుండా రెండు వర్గాల మీద గొడవలు సృష్టించి, ఒక వర్గం నుంచి ఇంకో వర్గం మీద దాడి చేయించి, అక్కడ ఉన్న మహిళలపై దాడి చేయడం, మహిళలు బట్టలిప్పి ఊరేగించడం, అది సంఘటన పోలీసులు చూస్తుంది కానీ ఒక గుంపు వచ్చి అమ్మాయిలు బట్టలిప్పి అమ్మాయిలు రేప్ చేయడం, ఆలేదకుండా తల్లిదండ్రులను చంపడం బాధాకరం విషయం. ఎన్ని శాతం అంటే ఈరోజు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటున్న దేశం ఇది. ప్రతి మతము మత చేర్చు ఉంది, మాట్లాడే చేర్చు ఉంది, ఎదితే ఆత్మగౌరవం చాటుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. అలాంటి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశంలో కేవలం మతాన్ని అభివృద్ధి చెందడం కోసం, ఒక మతాన్ని తొక్కడం కోసం నడిపిస్తున్న రాజకీయ కుట్రలుగానే ఇక్కడ మణిపూర్లో జరిగిన సంఘటనని మేము భావిస్తున్నాం. ఈ సంఘటన మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఉందో అక్కడ చర్చల్ని ఇమిడెట్గా కట్టాలి, అలాగే అక్కడ బీజేపీ ప్రభుత్వ ఎమ్మెల్యే సీఎంని పర్పట్ చేయాలి. హోమ్ మినిస్టర్ కూడా బాధ్యత వహించు, దీనికి ఆయన పదవికి రాజీనామా చేయలేని తెలియజేస్తూ, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్న అధికార ప్రతిపక్షాలు కూడా ఈ సంఘటన మీద నోరు ఇప్పి ఈ సంఘటన మీద మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.